అందరికీ నమస్కారం. సో వెల్కమ్ టు టుడేస్ లైవ్. ఒక 2 మినిట్స్లో అందరు జాయిన్ అయ్యాక మనం టాపిక్ మాట్లాడదాం. ఆల్రెడీ మీరు హెడ్డింగ్లోనే చూసుంటారు, జూన్ వచ్చేసింది, సమ్మర్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఒక కొత్త సంవత్సరం. అదేంటి సార్, ఎప్పుడో జనవరి 1st అని ఇంగ్లీష్ వాళ్ళదో లేకుంటే ఉగాదిని మాట్లాడుకుంటాం, కానీ పిల్లల విషయంలో అకాడమిక్ ఇయర్ నాకు తెలిసి చాలా స్పెషల్. ఎందుకంటే సంవత్సరం మొత్తం వాళ్ళు ఒక తరగతి గదిలో దానికి తగ్గట్టుగా సబ్జెక్ట్స్ అవన్నీ నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి, అలా వాళ్ళు తరగతి గదిలో నేర్చుకునే దాంతో పాటు పేరెంట్స్ ఏం నేర్పిస్తే బాగుంటుందని ప్లాన్ చేసుకోవాలి కదా. ఆఖరికి ఒక సినిమాకి వెళ్ళాలంటే ప్లాన్ చేస్తారు, ఒక ట్రిప్కి ఏదైనా వెళ్ళాలంటే ప్లాన్ చేస్తారు. అలాంటిది సంవత్సరం పాటు పిల్లలు చదివే ఆ అకాడమిక్ ఇయర్ని స్కూల్ ప్లాన్ చేస్తుంది, తల్లిదండ్రులు కూడా ఎలా ప్లాన్ చేయాలి అనే విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఒక 1 మినిట్లో అందరూ జాయిన్ అయిన తర్వాత వీ కెన్ గో ఫర్దర్. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను, ఎందుకంటే అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా స్కూల్ అయితే మాత్రం వాళ్ళ కరికులం, వాళ్ళ క్లాసెస్ కానీ క్యాలెండర్ కానీ అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లల్ని కూడా ట్రైన్ చేస్తుంది. కానీ తల్లిదండ్రులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ టైంలో మీరు తీసుకునే జాగ్రత్త వల్ల పిల్లల మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా పెరుగుతుంది అనే విషయం చాలా తక్కువ చెప్తున్నారు. అది ఈరోజు మీకు తెలియచేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు ఒక చిన్న విషయం, కరెక్ట్గా 2 రోజుల క్రితం హాస్టల్ వీడియో ఒకటి పెట్టాను. మీరు ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు, చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు. హాస్టల్ వీడియో పెట్టాను, దాదాపుగా 2 రోజుల్లో 6.5 మిలియన్కి వెళ్ళింది. అంతా హ్యాపీ చాలా వరకు. కానీ ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, దాదాపుగా ఈ 2 రోజుల్లో మా టీంకి వచ్చిన కాల్స్ కొన్ని వేలల్లో ఉన్నాయి. సార్ మీ హాస్టల్ ఎక్కడో చెప్పండి, మీ హాస్టల్ మంచి హాస్టల్ ఎక్కడ సజెస్ట్ చేయండి. నాకు హాస్టల్ లేదు, మంచి హాస్టల్ ఎక్కడుందో నాకు తెలియదు. నేను చెప్పింది ఏంటంటే, కేవలం చాలామంది పిల్లలు అటు తల్లిదండ్రులు ఇద్దరు వర్కింగ్లో ఉండబట్టం, లేకుంటే వాళ్ళు పల్లెటూరులో ఉంటు మంచి చదువు కోసం పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసిన వాళ్ళు, ఏదో ఒక కారణాల వల్ల పిల్లలు ఇంట్లో ప్రాపర్గా చదువుకోకుండా వాళ్ళు ఎక్కువ మొబైల్కి టీవీకి అలవాటు పడిపోతున్నారని చెప్పి ఆ కారణం వల్ల తీసుకెళ్లి హాస్టల్లో జాయిన్ చేసిన పేరెంట్స్ వాళ్ళందరికీ, అసలు ఆల్రెడీ హాస్టల్లో జాయిన్ అయిన పిల్లలకి కొంచెం, లేకుంటే నేను వెళ్ళిన ప్రతి చోట పిల్లలందరూ నీరసంగా కొంతమంది డల్గా ఉండిపోతుంటే వాళ్ళని మోటివేట్ చేయడానికి ఆ వీడియో తీశాను. అంతేగాని హాస్టల్లో జాయిన్ చేయండి ఎంకరేజ్ చేయడం నా ఇంటెన్షన్ కాదు. అట్ ది సేమ్ టైం నాకేం హాస్టల్ ప్రమోషన్ కాదు, అది కేవలం పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి. పిల్లలు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఎవరుంటే, అందుకే టైటిల్ కూడా అదే పెట్టాను, ఆల్రెడీ జాయిన్ అయిన పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి ఎందుకు జాయిన్ చేశారు ఫస్ట్ ఆలోచించి కంటిన్యూ చేయండి అని చెప్పడానికి అది. ఓకే, ఫస్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో సంవత్సరం పాటు వాడికి ఎలాగో ర్యాంక్స్ ఉంటాయి, మార్కులు తెచ్చుకోవాలి, గ్రేడింగ్ సిస్టమ్, ఇవన్నీ వాడికి సెట్ అయ్యి ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు ఒక పని చేయండి, నేను ఒక 5 పాయింట్స్ చెప్తాను, ఈ 5 పాయింట్స్ మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏదన్నా ఫస్ట్ సైకిల్ నేర్చుకోవాలన్నా కూడా ఖచ్చితంగా 2వ రోజో 3వ రోజో 1వ రోజు నుంచే కింద పడుతూ ఉంటాం. 1వ రోజు 10 సార్లు కింద పడితే 2వ రోజు 6 సార్లు కింద పడతాం, లేదా 7 సార్లు కింద పడతాం, 3వ రోజు 5 సార్లు కింద పడతాం. అలా పోను ఆ కింద పడే నెంబర్ తగ్గుతూ వస్తుంది, బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళే నెంబర్ పెరుగుతూ ఉంటుంది. అర్థమైంది? అంటే స్టార్టింగ్లో ఏదైనా నేర్చుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఫస్ట్ మీ పిల్లల్ని స్టార్టింగ్ ఇయర్లోనే మీరు చేయాల్సింది, హే మనందరం పని చేద్దాం, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, మీతో పాటు నేను చేస్తాను, మీతో పాటు నేను అంటే పిల్లలతో పాటు పేరెంట్గా నేను చేస్తాను, ఏదైనా ఒక కొత్త హ్యాబిట్ అలవాటు చేసుకుందాం. ఈ సంవత్సరం మొత్తం దాని గురించి మనం ప్రాక్టీస్ చేద్దాం. ఒక కొత్త హ్యాబిట్, అది ఒక పుస్తకం చదవడం అవ్వచ్చు, లేదా రైటింగ్ అవ్వచ్చు, ఆర్ట్ వర్క్ అవ్వచ్చు, ఏదైనా ఒక హ్యాబిట్, టైంకి నిద్ర లేవడం, లేదా హెల్తీ ఫుడ్ను మాత్రమే తీసుకోవడం, ఏదైనా ఒక మంచి అలవాటుని ఇక్కడి నుంచి ఒక సంవత్సరం పాటు మనం ప్రయత్నిద్దాం. నేను ఇప్పుడు ఒక అలవాటు స్టార్ట్ చేశానండి, న్యూ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఒక అలవాటు స్టార్ట్ చేశాను. రైస్ కానీ షుగర్ కానీ నేను తాకను, అలా పెట్టుకొని ఇప్పటికి 9 కేజీలు తగ్గాను. ఒక హ్యాబిట్ అలవాటు చేసుకుంటున్నాను. నన్ను చూసి మా ఇంట్లో వాళ్ళు అలవాటు చేసుకుంటూ రావడం మొదలుపెట్టారు. అర్థమవుతుంది నేను చెప్పేది? ఒక అలవాటు నేను సంవత్సరం మొత్తం చేసుకొని, అసలు నేను చెప్పే ముందు నేను ఫాలో అవ్వాలి కదని చెప్పి అలవాటు చేసుకున్నాను. జంక్ ఫుడ్ కంప్లీట్గా ఆపేశాను, ఓన్లీ ప్రోటీన్ డైట్ మాత్రమే తీసుకుంటూ వెళ్తున్నాను. అదొక అలవాటు చిన్నగా మొదలుపెట్టి ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాను. మీరు కూడా ఒక అలవాటు ఏంటి, సంవత్సరం రోజు పాటు మీరు ఏ అలవాటుని పిల్లల్లో డెవలప్ చేయాలనుకుంటున్నారో అది మొదలుపెట్టండి. వాళ్ళతో కూర్చొని ఏం చేద్దాం,
నేను నీతో పాటు నేను చేస్తాను, అంతేగా నువ్వే చేయి నువ్వే లేవు అని కాకుండా ఇద్దరం కలిపి చేద్దామంటే పిల్లల్లో కూడా ఒక స్పోర్టీ స్పిరిట్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ థింగ్ వచ్చి హ్యాబిట్ అలవాటు చేయండి. రెండోది, ఏదన్నా ఒక్క స్కిల్ ఈ సంవత్సరం పాటు నేర్పించండి పిల్లలకి. ఒకే ఒక స్కిల్ సంవత్సరం పాటు ఖచ్చితంగా నేర్పించాలి. అది ఫోటోషాప్ నేర్పిస్తారా, లేకుంటే మల్టీమీడియా నేర్పిస్తారా, లేదా టెక్నాలజీకి సంబంధించి నేర్పిస్తారా, లేదా ఆర్ట్ వర్క్ నేర్పిస్తారా, మీ ఇష్టం. అది స్కేటింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, డాన్సింగ్ కానీ, ఏదైనా సరే ఒక్క స్కిల్ పిల్లల ఇంట్రెస్ట్ ఏది ఉందో తెలుసుకొని పిల్లలకి ఎలా నేర్పిస్తే అర్థమవుతుందో ఆ ఒక్క స్కిల్ నేర్పించండి. తప్పకుండా చాలా జాగ్రత్తగా మీరు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఎందుకు సార్ ఒక్క స్కిల్ అసలు అకాడమిక్ ఇయర్లో ఎందుకు చేయాలంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఎలాగో వాళ్ళు అకాడమిక్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి అప్పుడు ఎక్కువ వాళ్ళు చదువు, ఎగ్జామ్స్, యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్ అంతా కొద్దిగా ఫ్లెక్సిబుల్గా వాళ్ళు ఫ్రీగా ఉంటారు కాబట్టి పనికి మాలిన విషయాల్లోకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే దానికంటే పనికొచ్చే విషయాల్లో కనుక మీరు షేప్ చేయగలిగితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ దీంట్లో ఎక్కువ ఉంటుంది. లేదా మీరు ఏ పని చెప్పలేదు, మీరు ఏ స్కిల్ నేర్పలేదు, మీరు ఏ విషయం ఎంకరేజ్ చేయలేదు, వాడెళ్ళి ఏదో విషయంలో టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు. అదే టైంని ప్రొడక్టివ్గా మార్చుకునేదానికి ఇలా ఒక్కసారి ఆలోచించండి. సో ఫస్ట్ది వచ్చి ఒక హ్యాబిట్ నేర్పించండి, రెండోది ఒక స్కిల్, మూడోది ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోండి. మీ పిల్లలు కొత్త స్కూల్లో జాయిన్ అయినా, కొత్తగా క్లాస్ చేంజ్ అయినా, లేదా వాతావరణం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒకవేళ మీ పిల్లలు బులీయింగ్కి, అంటే మిగతా పిల్లలు ఈ అబ్బాయిని టీచ్ చేయడం కానీ, మిగతా పిల్లలు ఈ అబ్బాయిని ర్యాక్ చేయడం కానీ, మిగతా పిల్లలు ఈ అబ్బాయిని లేనిపోని విధంగా కుంగతీస్తూ, లేనిపోని మాటలతో, అనకూడని మాటలతో ఇతని బాడీ షేమింగ్ కానీ ఇలా చేస్తూ, క్రిటిసైజ్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఉండి అది మీ పిల్లాడి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడనా లేదా ఒక్కసారి మీరు గమనిస్తూ ఉండండి. ఇది స్కూల్ స్టార్టింగ్లో చాలామంది పిల్లలు ఫేస్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ అప్పుడు రియలైజ్ అవ్వరు, అంతా అయిపోయిన తర్వాత 2-3 నెలలకో లేకుంటే ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. మీరు చేయాల్సింది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒకసారి, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, లైక్ ఏదైనా ప్రాబ్లం ఉంటే లెట్ అస్ డిస్కస్, నేను ఐఎమ్ వెరీ అవైలబుల్, ఫ్లెక్సిబుల్, నీకు చాలా కంఫర్టబుల్గా నీతో కమ్యూనికేట్ చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను అని చెప్పే విధంగా ఓపెన్ టాక్స్లో వదులుతూ ఉండండి. సో దట్ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు మీ దగ్గరికి వచ్చి ఓపెన్గా చెప్పినప్పుడు దాన్ని అప్పుడే సాల్వ్ చేస్తే ఫెంటాస్టిక్. చాలామంది స్టాట్స్ ప్రకారం, సైకాలజీ కేసెస్లో మేము చూసింది కూడా స్టాట్స్ ప్రకారం, స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత 13% ఆఫ్ ద స్టూడెంట్స్, 13% మంది స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా స్కూల్ డ్రాప్అవుట్ అవ్వడానికి లేకుంటే స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడడానికి కారణం బులీయింగ్. దయచేసి అందుకే మీ పిల్లల్ని ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా, వాళ్ళు ఇంటెన్షనల్గా చేయమని కాదు, తెలియకుండా ఈ అబ్బాయి తీసుకోలేకపోవచ్చు, వాళ్ళు ఏదో టైంపాస్కో లేకుంటే చాలా జోవియల్గా మాట్లాడుతూ అది ఇతనికి సీరియస్గా ఇతని మానసిక స్థితి మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. సో దయచేసి వీలైతే ఒక్కసారి మాత్రం ప్లీజ్, మై సిన్సియర్ రిక్వెస్ట్, బులీయింగ్కి ఏమన్నా వాళ్ళు ఫేస్ చేస్తున్నారంటే మాత్రం మీరు జాగ్రత్త తీసుకోండి. ఓకేనా? ఇది థర్డ్ ఆస్పెక్ట్. ఫోర్త్ది, కనీసం నెలలో ఒక్కసారైనా, నెలలో ఒక్కసారైనా లేదా 3 నెలలకు ఒక్కసారైనా, 6 నెలలకు ఒక్కసారైనా, 2 సంవత్సరాలైనా పిల్లల్ని సర్వీస్ యాక్టివిటీ ఏదైనా చేపించండి. అలా మీరు ప్లాన్ చేయండి. సర్వీస్ యాక్టివిటీ ఏదైనా సరే, వీలైతే ఒక నెల పిల్లలంతా అరే ఈరోజు ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసి రోడ్డు మీదకి వెళ్ళో లేకుంటే ఎవరో ఒకరికి వెళ్ళి మనం ఒక 5 ఇచ్చేసి వద్దాం, రా నాతో పాటు వద్దాం అని చెప్పి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఏదైనా ఒక సర్వీస్ యాక్టివిటీ ఖచ్చితంగా చేపించండి. ఎందుకంటే ఈరోజు వస్తువులకి ఇచ్చే విలువలు మనుషులకి ఇవ్వట్లేదు. ఒక ఎంపతి అనేది పిల్లలకి డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ మీరు చెప్తే అది డెవలప్ అవ్వదు. ఇటువంటి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళు డెవలప్ అవుతుంది. అందుకే ఫోర్త్ వన్ సర్వీస్. వీలైతే సంవత్సరానికి ఒక్కసారైనా ఒక ఓల్డేజ్ హోమ్కో, ఒక ఆర్ఫనేజ్కో మీరు తీసుకెళ్తూ ఉండండి. సంవత్సరానికి ఒక్కసారైనా ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీలో వాళ్ళని తీసుకెళ్ళి పెట్టండి. ఖచ్చితంగా ఇది చేస్తూ ఉంటే, ఎందుకు నేను సర్వీస్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేస్తానంటే బాగా గుర్తుపెట్టుకోండి, నాకు ఇప్పటికీ బాగా గుర్తు, చాలామంది పిల్లల చేత నేను ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని చెప్తుంటే వాళ్ళకి అర్థం కాల, అలా సేవ్ చేస్తూ దాన్ని వెళ్ళి వేరే వాళ్ళకి ఇమ్మని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ చూసిన తర్వాత అవును కదా నేను చాలా ఫుడ్ వేస్ట్ చేస్తున్నాను, ఎందుకు ఇలా చేస్తున్నాను, దీన్ని ఇలా చేయకుండా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ రోజటి నుంచి ప్లేట్లో ఒక్క మెతుకు వేస్ట్ చేయకుండా ఉన్నారు అంటే, అంటే ఇక్కడ ఫుడ్ వేస్ట్ నేను డైరెక్ట్గా ఆపలేదు, వాళ్ళని ఒక దగ్గరికి పంపించి అక్కడ రియలైజ్ అయిన తర్వాత చాలామందిలో వాళ్ళు ఆ రియలైజేషన్ పాయింట్ వచ్చి వాళ్ళకై వాళ్ళు తెలుసుకున్నారు,
నిజమైన పేరెంటింగ్ అంటే ఏదో ఫోర్స్ఫుల్గా చేపించడం కాదు, వాళ్ళకై వాళ్ళు తెలుసుకునే విధంగా మీరు థాట్ని ప్రొవోక్ చేశారా, ఫెంటాస్టిక్. మీరు అలా మనం చేయగలిగేది ఒకే ఒక రూపంలో, అది సర్వీస్, సేవ. ఎప్పుడైతే అది చేస్తున్నావో, మనం మనుషులం బాస్, మనం రోబోట్స్ కాదు. రేపటి రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ ఎన్ని వచ్చినా కూడా మనకి మనం సపోర్ట్ చేసుకుంటూ బతకాలి కాబట్టి దానికోసం పిల్లలకి ఫస్ట్ మీరు నేర్పించండి. లేకపోతే ఇప్పుడు పిల్లలు అమ్మ ఆఖరికి ఎంత బాధపడుతున్నా వీడు టీవీ ముందు కూర్చొని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు తప్ప అమ్మ కష్టాన్ని అర్థం చేసుకోవట్లే, నాన్న కష్టాన్ని అర్థం చేసుకోవట్లే, ఒక టీచర్ పడే కష్టాన్ని అర్థం చేసుకోవట్లే, అంతెందుకు సమాజంలో ఉండే మనుషుల గురించి అర్థం చేసుకోవట్లే. అందుకని దయచేసి సర్వీస్ అనేది ఒకటి స్టార్ట్ చేయండి. ఒక్క నిమిషం, సారీ ఇంకో ఫోన్ వస్తుంది. యా, ఇది 4 పాయింట్స్. 5th అతి ముఖ్యమైనది. ఓకేనా, కరోనా వైరస్ అయిపోయింది, అంతా మిగతా అంతా బాగానే ఉంది, కానీ ఒక్క వైరస్ నుంచి మాత్రం పిల్లల్ని సేవ్ చేయండి. ఒక్క వైరస్ నుంచి. రేపు యాక్చువల్గా వేణుభగవాన్ గారిది ఒక వీడియో పెడుతున్నాను, దాంట్లో మీకు ఆల్రెడీ క్లియర్గా దాన్ని కూడా చెప్పాను. ఆ వైరస్ పేరేంటంటే గ్యాడ్జెట్. గ్యాడ్జెట్ అదేంటి సార్, ఇప్పుడే స్కిల్ నేర్పమన్నారు ఫోటోషాప్, అది గ్యాడ్జెట్ నుంచే నేర్పిస్తున్నారు, కానీ రైట్ వేలో. మీరు కనుక గ్యాడ్జెట్ని ప్రాపర్గా యూటిలైజేషన్ ఈ 1 ఇయర్ కనుక చేయకపోతే డెఫినెట్గా అది వాళ్ళ మానసిక స్థితి మీద ఎంత భయంకరంగా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి. గ్యాడ్జెట్లో పర్టికులర్గా ఫోనే ఇది. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా? నేను రీల్గా కూడా తీస్తున్నాను, ఒక రీల్ కూడా ఆల్రెడీ షూట్ చేశాను, 1 or 2 డేస్లో మా టీం దాన్ని పోస్ట్ చేస్తారు. 7 సంవత్సరాల లోపల పిల్లలకి రీల్స్ చూపించకూడదు. ఫస్ట్ నేను మా పాపను ఆపేశాను. ఎప్పుడో దాదాపుకు ఒక 2 సంవత్సరాల క్రితం, ఏదో సారీ 2 నెలల క్రితం ఊరికి అలా చూస్తుంటే నేను ఆపాను. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా రీల్స్ అనేది లేదు, దాని ముందు కూడా చూసేది కాదు, రీల్స్ మాత్రం నేను చూపించట్లేదు. నేను టీవీలో సాంగ్స్ మాత్రం పెట్టి డ్యాన్స్ చేసే విధంగా మాత్రమే చేస్తాను తప్ప మిగతావేమీ నేను ఎంకరేజ్ చేయట్లేదు. రీల్ ఎందుకు చూపించేస్తాను, మీకేం నష్టం అంటే నాకేమి నష్టం లేదు, కానీ సైకలాజికల్ కారణం చెప్తాను, జాగ్రత్త వినండి. రీల్ ఎంత ప్రమాదకరం 7 ఏళ్ల లోపల పిల్లలకి, అలాగే 14 ఏళ్ల లోపల పిల్లలకి ఫోన్ ఎంత ప్రమాదకరం, ఈ 2 విషయాలు చెప్తాను. 7 ఏళ్ల లోపల పిల్లలకి రీల్ ఎంత ప్రమాదకరం అంటే, రీల్ ఇలా పెట్టి ఇలా చూసినప్పుడు 30 సెకండ్స్ ఉంటుంది, ఒక రీల్ ఇలా చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఒక ఎగ్జైట్మెంట్తో కూడిన హ్యాపీనెస్తో ఒక డొపమైన్ అని రిలీజ్ అవుతుంది. డొపమైన్ హ్యాపీ హార్మోన్ అంటాం మనం. డొపమైన్ రిలీజ్ అయితే మళ్ళీ అంటే ఒక ప్లెజర్తో అది డొపమైన్ రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఇంకో రీల్ చూస్తే డొపమైన్ ఇంకొద్దిగా రిలీజ్ అవుతుంది, ఇంకొద్దిగా అలా ఇలా చూస్తూ లోపల డొపమైన్ కంటెంట్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటే తెలియకుండా వీళ్ళు అత్యంత ప్లెజర్ హ్యాపీనెస్లో ఇలా వెళ్ళిపోతూ ఉండి, అర్థమవుతుందా? అంటే ఇంకా రేపటి రోజున వాళ్ళకి ఏదైనా ఆనందం కలిగాలంటే ఇప్పుడు రిలీజ్ అయిన క్వాంటిటీ కంటే ఎక్కువ రిలీజ్ అయితేనే వాళ్ళలో ఆ జీల్, ఎగ్జైట్మెంట్ ఉంటుంది. రేపు వాళ్ళని తీసుకొచ్చి పుస్తకం ముందు కూర్చోబెట్టి చదువు అంటే, లేదా ఏదైనా ఫోకస్ చేయి, కాన్సన్ట్రేట్ చేయంటే, అంత డొపమైన్ క్వాంటిటీ రాకపోతే వాళ్ళు ఆ పని చేయలేరు. అర్థమవుతుంది నేను చెప్పేది? ఇది రీసెర్చెస్ ప్రూవ్ చేసి 7 ఇయర్స్ లోపల మొబైల్ ఫోన్ ఇవ్వద్దు, ఒకళ్ళు ఇచ్చిన రీల్స్ మాత్రం చూపించొద్దు అని చెప్పి ప్రూవ్ చేసి చూపించారు. దాన్ని నేను ఒక షార్ట్ వీడియో చేసి మీకు పంపిస్తున్నాను. అదేంటి సార్, రీల్స్ వాళ్ళకి చూపిద్దు అని చెప్పాను, మీరు మాత్రం ఈ రీల్ మీకు ఉపయోగపడుతుందని నేను చేస్తున్నాను. అర్థమైందా? ఫస్ట్ థింగ్. 14 ఇయర్స్ లోపల పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళు కూడా వయసుకు మించి ఎక్స్పోజర్ కనుక వస్తే, రైట్ వేలో వచ్చిందా, ఫెంటాస్టిక్. కొంతమంది ఇన్నోవేటర్స్ యంగ్ ఏజ్లో వెబ్సైట్స్ క్రియేట్ చేయడం, గ్రాఫిక్ డిజైనింగ్ చేయడం, ఫెంటాస్టిక్, దాంతో ప్రాబ్లం లేదు. కానీ పనికి మాలిన విషయాలు, వయసుకు మించిన విషయాల్ని 14 ఏళ్ల లోపల పిల్లలు ఎక్స్పోజర్ అయితే ఏమవుతుంది తెలుసా, వాళ్ళ ప్యూబర్టీ వయసు అంటే మెచ్యూరిటీ వయసు ఏదైతే ఉందో దానికంటే ముందు వాళ్ళ బాడీలో హార్మోనల్ చేంజెస్ ఎక్కువ జరుగుతున్నాయంట. దయచేసి చేతులు జోడించి కోరుతున్నాను. అసలు 18 ఏళ్ల లోపల డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వం, 18 ఏళ్ల లోపల ఓటు హక్కు ఇవ్వం, 18 ఏళ్ల లోపల మొబైల్ ఫోన్ కూడా ఎక్స్పోజర్ చేయకూడదని చాలా దేశాలు ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇచ్చినా బ్యాలెన్స్డ్గా ఇవ్వండి. అండ్ ఇంకో అతి ముఖ్యమైన విషయం, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను, నన్ను మీరందరూ ఎలిమినేట్ చేసినా పర్లేదు, అసలు 18 ఏళ్ల లోపల పిల్లలు చదువుకుంటున్నారు, అది చదువుకుంటున్నారు లేదా నాకు తెలియదు, కానీ మా వాడు రూమ్లోకి వెళ్తాడండి, లాక్ వేసుకుంటాడు, తినడానికి మాత్రం బయటకు వస్తుంటాడండి, మా వాడు రూమ్లోకి వెళ్తాడండి, ఎవరన్నా వచ్చినా లాక్ వేసుకొని రూమ్లోనే ఉంటాడండి, ఉదయం నుంచి రాత్రి దాకా మా వాడికి ప్రైవసీ ఉందండి, హ్యాపీగా రూమ్లో ఉంటాడు, మేము వాడికి ప్రైవసీకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని చాలామంది పిల్లల్ని, నాకు అర్థం కాదు అసలు రూమ్లో వాడు ఏం చేస్తున్నాడు, నిజంగా చదివేవాడికి రూమే అవసరం లేదు,
ఖచ్చితంగా పేరెంట్స్ టీవీలు అన్ని ఆపేసి కూర్చోనండి, పిల్లలు చదువుకుంటారంటే అన్ని త్యాగాలు చేయగలిగిన పేరెంట్స్ ఇప్పటికీ ఉన్నారు. అలాంటిది రూమ్లో వాడు రూమ్లోకి వెళ్తే ఒక లాక్ వేసుకోకుండా ఉండాలంటే ఫెంటాస్టిక్, రూమ్లోకి వెళ్ళి లాక్ వేసి కూర్చున్నాడంటే దాంతోపాటు ల్యాప్టాప్ తీసుకెళ్తున్నాడు, ఫోన్ తీసుకెళ్తున్నాడు, పుస్తకాలు తీసుకెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. లాస్ట్ 1 ఇయర్లో ఎంతమంది స్కూల్ డ్రాప్అవుట్స్ చూడండి. కారణాలు ఏంటంటే ఇది, చాలామంది పేరెంట్స్, చాలా మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళు చాలామంది ఇప్పుడు ఏం చేశారంటే రూములకు గొల్లాలు బగలు కొట్టేశారు, అంటే లాక్స్ ఉంటాయి కదా, లాక్స్ తీసేశారు. నాకు అది అర్థం కావట్లేదు. దయచేసి ఈ విషయాన్ని మాత్రం నేను అగెయిన్స్ట్ అని చెప్పట్లా, అలా అని చెప్పి సపోర్టింగ్ అని చెప్పట్లా, కానీ జాగ్రత్త పడమని మాత్రం చెప్తున్నాను. వాడికి ఇప్పటికే మీరు సింగిల్ రూమ్ అని చెప్పి వాడిని రూమ్లో పడేస్తూ ఉంటే వాడు ఏం, వాడు అసలు రూమ్ లోపల వాడు చదువుకుంటున్నాడా, లేకుంటే గేమ్స్ ఆడుతున్నాడా, లేకుంటే అవేమో కొత్త కొత్తవి, అసలు ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయని నాకు తెలియట్లా. ఇప్పుడు వచ్చిన కేసెస్లో గేమ్ అడిక్షన్ అని చెప్పి అంటున్నారు పేరెంట్స్. ఏం గేమ్ అని చూస్తే ఆ గేమ్ల పేర్లు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇప్పుడు దాకా వినడం కూడా వినలేదు, వాళ్ళ కోసం నేను తెలుసుకుంటున్నా అవన్నీ. ఎందుకమ్మా ఇంత అయ్యేదాకా మీరు ఏం చేస్తారంటే వాడు రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటాడు, సార్ చదువుకున్నాడు మేము అనుకుంటున్నాం కానీ ఇలా అయిపోయిందని చెప్తే, ఆ చదువుకునే శాతం నాకు తెలిసి 2-3%, 10% స్టూడెంట్స్ ఉంటారు. మిగతా 90 మంది చదువుతున్నారనే భ్రమలో పేరెంట్స్ వదిలేస్తే వాళ్ళు రూమ్లోకి వెళ్ళి వాళ్ళు ఒక్కసారి దానికి అలవాటు పడిపోయిన తర్వాత మేమే కాదు పైనుంచి దేవుడు వచ్చినా కూడా ఏం చేయలేరు. దయచేసి రూముల్లోకి వెళ్ళి డోర్ లాక్ వేసుకొని మా వాడు పొడి చేస్తున్నాడు ఏదో, దయచేసి ఇప్పుడు ఇది మీకు అనిపిస్తే మాత్రం దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ సోషల్ మీడియాలో ఎన్నెన్నో షేర్ చేస్తారు కదా, ఇది కూడా షేర్ బటన్ కొట్టండి, ఈ టైమింగ్ కూడా పెట్టి ఈ టైమింగ్లో వెళ్ళి చూడండి, పేరెంట్స్ అందరికీ చెప్పండి. దయచేసి 18 ఏళ్ల తర్వాత రేపోడు ఒక మంచి మెచ్యూర్డ్ స్టేజ్కి వచ్చిన తర్వాత తీసుకెళ్ళి వాడు రూమ్ వాడుకుంటుంది. అప్పుడు ఏదైనా, ఇప్పుడు నేను పర్సనల్ రూమ్ ఏదైనా వర్క్ ఉంటే నేను వెళ్తా పర్సనల్ లాక్ చేసుకుని ఫోన్ మాట్లాడ అవన్నీ ప్రైవసీ ఉంటే చేస్తా, కానీ వాడికి అసలు ఆ వయసు లేనప్పుడు మీరు తీసుకెళ్ళి రూమ్లో పడేస్తే వాడు ఏం చేస్తాడు మీకు ఎలా తెలుస్తుంది. దయచేసి ప్లీజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్, ఇది ఈ 5 విషయాలు చాలా జాగ్రత్తగా మొదటి నుంచి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ లైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూడండి. వెరీ హ్యాపీ నేను ఇప్పుడు సూపర్ స్కూల్ రేపు జూన్ 21 నుంచి స్టార్ట్ అవబోతుంది. పిల్లలు మీరు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేశారు, పిల్లలకి మీరు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేశారు, వారానికి 1 గంట మీరు కనుక రైట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సంవత్సరం పాటు మీ పిల్లల భవిష్యత్తు, నెక్స్ట్ 80 ఏళ్ల భవిష్యత్తుకి మీరు ఇప్పుడు పునాది ఎలా వేయాలో అది నేర్పించేదే సూపర్ స్కూల్ అండి. అది నేను మొదలుపెట్టాను. ఎందుకంటే స్కూల్ అనగానే మళ్ళీ మీరు చదువు నేర్పిస్తాను, నేను అకాడమిక్స్ నేర్పించానండి. ఇది ప్యారలల్ స్కూల్. ప్యారలల్ స్కూల్ అంటే ఏంటంటే చదువుతో పాటు, అవును ఎంతమంది నేను చెప్పే ఒప్పుకుంటారు, మీరు నాకు విషయం చెప్పండి, మీ పిల్లల ఎంతమందికి సేవింగ్ అంటే ఏంటి? హలో 10th క్లాస్ లోపల పిల్లలు అడుగుతున్నాను, జాగ్రత్తగా ఇది ఇమీడియట్గా పెట్టండి. 10th క్లాస్ లోపల పిల్లలు సేవింగ్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, బడ్జెట్ అంటే ఏంటి, స్పెండింగ్ అంటే ఏంటి, ఎర్నింగ్ అంటే ఏంటి, ఈ 5 విషయాలు మీ పిల్లలు ఎంతమంది తెలుసు? చాట్ బాక్స్ నేను లైవ్లో పెడతాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, యా చాట్ బాక్స్ లైవ్లో ఉంది. మీ పిల్లల్లో ఎంతమందికి బడ్జెటింగ్ అంటే తెలుసు, బడ్జెట్ అంటే ఏంటో తెలుసు, ఎంతమందికి సంపాదించడం అంటే ఏంటో తెలుసు, పోనీ ఎలా సంపాదించాలి? ఇప్పుడు నేను 8th క్లాస్ అవుతున్నా, నేను ఏ స్కిల్ చేసి ఏ స్కిల్ నేర్చుకొని సంపాదించవచ్చు, ఇవన్నీ మీకు తెలియకపోతే ఒకసారి మీ చాట్ బాక్స్లో రాయండి. జూన్ 21 రోజు నా కోర్స్ స్టార్ట్ అవుతుంది, MIP మైండ్ఫుల్ ఇంటరాక్టివ్ పేరెంటింగ్ అని. దాదాపుగా కొన్ని విషయాలన్నీ దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే 888-613-8877 నెంబర్కి హాయ్ పెట్టండి, సెకండ్ లింక్ అవుట్ వస్తుంది MIP ప్రోగ్రామ్ గురించి. అందులో భాగంగా 12 నెలల పాటు 12 కోర్సులు ఇస్తున్నాను, ఆ రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ 12 నెలల పాటు కోర్సు ఇస్తాను, 4వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం వరకు. ఎర్నింగ్ ఎలా నేర్పించాలి, సేవింగ్ ఎలా నేర్పించాలి, స్పెండింగ్ ఎలా నేర్పించాలి, మీరు కనుక పిల్లలకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్పించకపోతే రేపటి రోజున ఎంత వచ్చినా సేవ్ చేసుకోవడం తెలియదు. మీ అందరికీ తెలుసో లేదు, అబ్రాడ్లో 15 సంవత్సరాల తర్వాత అంటే 10th క్లాస్ తర్వాత వాడు వెళ్ళి షాప్లో పనిచేస్తూ సంపాదిస్తూ వాడు చదువుకుంటూ ఉంటే ఆ డబ్బు విలువడికి ఎక్కువ తెలుస్తుంది. అంటే సంపాదన వచ్చినప్పుడు మీరు కూడా చూడండి, మీ పిల్లలు ఇప్పుడు 1000 రూపాయలు ఖర్చు పెట్టమంటే పెట్టేస్తారు, వాడు కనుక 1000 రూపాయలు సంపాదించిన తర్వాత 1000 రూపాయలు ఖర్చు పెట్టమంటే పిల్లాడు పెట్టలేడు. ఎందుకంటే ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టడం, సారీ సంపాదించడం చాలా కష్టం కాబట్టి ఖర్చు పెట్టాలంటే భయం. మీలో కూడా చాలా మంది పేరెంట్స్ ఎప్పుడో కొనుక్కున్న బైక్ని రిపేర్ వస్తే కూడా ఇప్పుడు చేసుకుంటూ ఎందుకు వాడుతున్నారంటే అది మీ హార్డ్ ఎర్న్ మనీ, కానీ పిల్లలకి వస్తువు ఇస్తే మళ్ళీ రీప్లేస్ అని అంటారు తప్ప అది నేను అనుకున్న విషయం తెలుసా. ఫస్ట్ జూన్ 21 రోజు 12 నెలలకి 12 కోర్సుల భాగం ఫస్ట్ కోర్స్ ఏమి ఇస్తున్నాను తెలుసా, ఫైనాన్షియల్ లిటరసీ టు పేరెంట్స్.
అసలు ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాలి కదా, 4 నుంచి 6 సంవత్సరాల లోపల పిల్లలకు కేవలం సేవింగ్ అనే పదాన్ని ఎలా వాళ్ళకి నేర్పించాలి, సేవింగ్ ఎలా చేర్పించాలి, యాక్టివిటీస్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎలా వాళ్ళకి టెక్నిక్స్ నేర్పించాలి, ఇవన్నీ కలిపి నేను ఒక కోర్స్ ఇస్తున్నాను. అలాగే 7 నుంచి 9 ఆ టైంలో వాళ్ళకి స్పెండింగ్ ఎలా చేయాలి, రైట్ వే స్పెండింగ్ ఏంటి, దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు అది నేర్పిస్తాను. 10వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు నేనేం నేర్పిస్తానంటే ఎర్నింగ్ ఎలా సంపాదించాలి, చిన్న చిన్న స్కిల్స్ నేర్చుకొని దాని ద్వారా ఎలా సంపాదించాలి, ఒక ట్యూషన్ చెప్పడం కానీ ఏదో ఒక స్కిల్ ద్వారా. దాని తర్వాత 13వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం వరకు బడ్జెటింగ్ ఎలా చేయాలి, అసలు బడ్జెట్ అంటే ఏంటి, అది ఇంటికి కానీ ఒక ఈవెంట్ చేసినప్పుడు కానీ ఒక ఆఫీస్ కానీ బడ్జెట్ ఎలా చేయాలి, ఇవి కనుక నేర్పిస్తే రేపటి రోజున మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇవి ఏ స్కూల్లో నేర్పిస్తున్నా లేదు. సెకండ్, నెక్స్ట్ మంత్లో ఏం నేర్పిస్తున్నా తెలుసా, పిల్లల్ని కేవలం ఉద్యోగానికి మాత్రమే తయారు చేస్తే బాగుంటుందా, బాగా గుర్తుపెట్టుకోండి కింద కామెంట్స్లో రాయండి, పిల్లల్ని కేవలం ఉద్యోగానికి మాత్రమే తయారు చేస్తే బాగుంటుందా, సమాజం అప్డేట్ అవుతున్న విధంగా ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే విధంగా 10 మందికి ఉద్యోగం కల్పించే స్థాయిలో వీళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకునే స్థాయిలో వాళ్ళని చిన్నప్పటి నుంచి తయారు చేస్తే బాగుంటుందా. కేస్ 1 కేస్ 2 రాయండి. 1 అంటే ఏంటంటే కేవలం మనం చదువుకొని వచ్చాం కదా, నువ్వు ఎందుకు చదివేవరా అని ఎవరన్నా అడిగితే ఇప్పటికీ ఉద్యోగం తెచ్చుకునేదానికి సార్, బాగా చదువుకు ఉద్యోగం వస్తుంది, బాగా చదువుకు ఉద్యోగం వస్తుంది, బాగా చదువుకు ఉద్యోగం వస్తుంది అని చెప్పి మన జీవితాలు అలాగే తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు చదువుతో పాటు అరే ఒక స్కిల్ నేర్చుకో, ఒక స్టార్టప్ గురించి ఆలోచించు, లేదా ఉద్యోగం 2 ఏళ్ళు చేసిన తర్వాత నువ్వు కొత్తగా ఆలోచించు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయని, లేదా ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్లో ఉండని చెప్పి ఎక్కడ నేర్పించలేదు. ఎంతమంది ఒప్పుకుంటారు కేస్ 1 ఉద్యోగం మాత్రమే అనుకునే వాళ్ళు, ఇది లేదు సార్ చదువుతో పాటు ఉద్యోగం చేస్తూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్తో వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి, అలా చేస్తే బాగుంటుందా మీరు చెప్పండి. ఫస్టా సెకండా, కేవలం జాబ్ మాత్రమే చాలు సార్ అలాగే ట్రైన్ చేద్దాం అనుకుంటే 1 పెట్టండి, లేదు సార్ జాబ్తో పాటు ఎంటర్ప్రెన్యూర్షిప్ లేదా ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ కూడా డెవలప్ చేస్తే వాడు ఉద్యోగంతో పాటు బయట 10 మందికి ఉద్యోగం కల్పించే స్థాయిలో వాడు చేస్తాడు అనేది సెకండ్, అది నేను నేర్పిస్తానండి సూపర్ స్కూల్లో, అది నేను నేర్పిస్తాను. ఈ సంవత్సరం మొత్తం డిఫరెంట్గా ప్లాన్ చేసి వారానికి 1 గంట పేరెంట్ ఇన్వెస్ట్ చేయగలుగుతాను అనే పేరెంట్స్ ఎవరన్నా ఉంటే వారానికి 1 గంట నేను టైం ఇన్వెస్ట్ చేసి అవి నేను నేర్చుకొని పిల్లలకి నేను నేర్పిస్తాను. నేను వద్దండి మీ పిల్లల జీవితంలో హీరోలాగా, పేరెంట్సే ఫస్ట్ పిల్లలకి హీరోస్, అలా నేను తయారు చేస్తాను పేరెంట్స్ని. అందుకే ఈసారి ప్రోగ్రామ్ పేరు కూడా, ఈ ఇయర్ థీమ్ ఏంటంటే, సూపర్ స్కూల్ థీమ్ ఏంటంటే MIP మైండ్ఫుల్ ఇంటరాక్టివ్ పేరెంటింగ్. అందులో భాగంగా నేను పేరెంట్స్ అందరినీ ట్రైన్ చేస్తాను. యాక్చువల్గా స్కూల్స్ ఉన్నాయి పిల్లల్ని ట్రైన్ చేయడానికి, టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి టీచర్స్ని ట్రైన్ చేయడానికి, కంపెనీస్లో కార్పొరేట్ ట్రైనర్స్ ఉన్నారు కంపెనీలో ఎంప్లాయీస్ని ట్రైన్ చేయడానికి, పేరెంట్స్ ట్రైన్ చేయడానికి నేనున్నాను. నెక్స్ట్ 40 సంవత్సరాలకి పిల్లలు ఎలా ఉంటే సమాజంలో వాళ్ళు రాణించగలుగుతారో అవన్నీ ఇప్పుడు నేర్పిస్తే బాగుంటుంది, లేకుంటే కేవలం సబ్జెక్ట్స్ మాత్రం నేర్చుకొని ఆ లాంగ్వేజెస్ మాత్రం నేర్చుకొని బతికేస్తారంటే మాత్రం ఖచ్చితంగా జరగదండి. అందుకే ఇయర్ డిఫరెంట్గా ప్లాన్ చేసి జూన్ 21 నుంచి లాంచ్ అవబోతుంది. దీని ప్రైస్ కూడా చాలా నామినల్గా తీసుకొని వచ్చానండి. సంవత్సరం పొడుగున మీకు 12 కోర్సులు ఇస్తాను, దాంతోపాటు నేను 12 సార్లు లైవ్గా పేరెంట్స్ అందరితో ఇంటరాక్ట్ అవుతాను. 12 సార్లు అంటే నెలకొక్కసారి నేను ఇంటరాక్ట్ అవుతాను. దాంతోపాటు 12 లైవ్ సెషన్స్ ఎవరంటే ఎక్స్పర్ట్స్తో, హెల్త్కి సంబంధించిన వాళ్ళు, ఎంటర్ప్రెన్యూర్ సంబంధించిన వాళ్ళు, ఇండస్ట్రీకి సంబంధించి అలా అంటే ఎక్స్పర్ట్స్ తీసుకొని వచ్చి మీతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా చేస్తాను. ఇవి ఒక 12 సెషన్స్ ఉంటాయి. దాంతోపాటు ప్రపంచంలో ఎక్కడెక్కడ స్టూడెంట్స్ అప్డేట్స్ ఉన్నాయో స్టూడెంట్ ఈవెంట్స్ అన్నీ కలిపి పిల్లలకి తెలియజేసే విధంగా చేస్తాను. దాంతోపాటు ప్రతి నెల ఒక సైకాలజిస్ట్ ఏజ్ గ్రూప్ వైజ్గా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతాడు. ఒక్కొక్కరితో కాదండి, ఏజ్ గ్రూప్ వైజ్గా ఒక క్లాస్ ఉంటుంది. ఆ టాపిక్ని ఎలా వాళ్ళు రియలిస్టిక్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఆ టాపిక్ని ఎమోషనల్గా స్ట్రాంగ్ ఎలా అవ్వచ్చు, కాగ్నిటివ్గా స్ట్రాంగ్ ఎలా అవ్వచ్చు, సోషల్గా ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కలిపి వాళ్ళకి నేర్పిస్తాను. ఇది ఇంకోటి. లాస్ట్ అండ్ ఫైనల్, ప్రతి నెల ఒక యాక్టివిటీ ఇస్తాను. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇదే ఫైనాన్షియల్ సంబంధించి ఒక యాక్టివిటీ, ఇదే ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్కి సంబంధించి ఒక యాక్టివిటీ, ఇదే సోషల్ డెవలప్మెంట్, అలా 12 టాపిక్స్ సంబంధించి 12 యాక్టివిటీస్ ఇస్తాను. ఇప్పుడు చెప్పండి, చదువు ఒక్కటే కావాలంటే మీరు స్కూల్కి పంపించండి, చదువుతో పాటు పిల్లలకి ఇవన్నీ కావాలి అనుకుంటే మీరు స్కూల్తో పాటు సూపర్ స్కూల్లో జాయిన్ చేయండి.
ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా సబ్జెక్ట్స్ చెప్పాం, అందుకే ఇది ప్యారలల్ స్కూల్. ప్యారలల్ అంటే స్కూల్తో పాటు ఈ స్కూల్లో జాయిన్ అయితే మీ పిల్లలు 360 డిగ్రీ హోలిస్టిక్ డెవలప్మెంట్ మేము చేస్తామండి. అయితే ఇంకెందుకు ఆలస్యం? జాయిన్ అవ్వడానికి మీరు చేయాల్సిందల్లా, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫీజు కూడా చాలా తక్కువ ప్రైస్లో. ఆఫ్టర్ ఆల్ ఒక సినిమాకి వెళ్తే 2000 ఖర్చు అవుతుందండి. 3 గంటల పాటు ఉండే సినిమా, మీరు లాస్ట్ ఎప్పుడు సినిమాకి వెళ్ళారో నాకు తెలియదు కానీ ఒక మల్టీప్లెక్స్లోనో లేకుంటే ఇంకెక్కడికైనా వెళ్తే 2000 ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే. కానీ అదే 2999 రూపాయలతో సంవత్సరం పాటు ఇన్ని కలిపి, ఇన్ని కోర్సెస్ కలిపి మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం నేను చేస్తానండి. యాక్చువల్గా 12,000-13,000 పెట్టాల్సింది. నేను నామినల్కి ఎందుకు తీసుకొని వచ్చానంటే ప్రతి తెలుగు పేరెంట్కి ఇది రీచ్ అవ్వాలి. ఇంటెన్షన్ ఈజ్ వెరీ సింపుల్. రేపటి రోజున యా థ్యాంక్ యూ అన్నపూర్ణ గారు, పేరెంట్ ట్రైనింగ్ ఈజ్ ఇన్నోవేటివ్ అండ్ యూస్ఫుల్. ఒకవేళ మీకు ఈ వీడియో, ఇప్పుడు నేను చెప్పిన 5 పాయింట్స్ మీకు ఉపయోగపడతాయి, మీ నైబర్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ లింక్ని అలాగే కాపీ చేసి మీ సోషల్ మీడియాలో కానీ మీ వాట్సాప్లో కానీ ఒక్కసారి షేర్ చేయండి. డెఫినెట్గా అది ఎవరికైనా సరే ఈ 5 పాయింట్స్ వాళ్ళు జాగ్రత్త పడి రేపటి రోజున వాళ్ళు లైఫ్ మారినా కూడా అది మీకే బ్లెస్సింగ్ అవుతుంది. దయచేసి సూపర్ స్కూల్లో రిజిస్టర్ అవ్వాలనుకుంటే జూన్21 ఇస్ ద స్టార్టింగ్ డేట్. అకాడమిక్ ఇయర్ మాది స్టార్ట్ అవబోతుంది. ఈ లోపల మీరు రిజిస్టర్ చేసుకోండి. ఆల్రెడీ లాస్ట్ టైం ఒక ఇంటరాక్షన్ జరిగింది, ఆ లైవ్ వీడియో కూడా దాంట్లో ఉంది. లైవ్ మిస్ అయిన వాళ్ళందరికీ రికార్డెడ్ ఇస్తాం, అది కూడా దాంట్లో ఉంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం? మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ పిల్లాడి బంగారు భవిష్యత్తు కోసం. ఈరోజు ఆ నిర్ణయాన్ని మీరు పోస్ట్పోన్ చేస్తారా, తీసుకుంటారా, మీకే వదిలేస్తున్నాను. సో నెంబర్ నోట్ చేసుకోండి, ఒక్కసారి పెన్ను పేపర్ ఉంటే నోట్ చేసుకోండి, లేకుంటే ఎవరైనా వాట్సాప్ చాట్లో నెంబర్ పెట్టండి. ఆ నెంబర్కి హాయ్ పెడితే సెకండ్ లింక్, ఫస్ట్ ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఫస్ట్ లింక్ వచ్చి 3 అవర్స్ ఫ్రీ పేరెంటింగ్ వీడియో, సెకండ్ లింక్ వచ్చి MIP వీడియో, థర్డ్ లింక్ రిజిస్టర్ చేసుకునే వీడియో. ఒక్కసారి 3 లింక్స్ ఉంటాయి, దాంట్లో మీరు కింద రిజిస్టర్ చేసుకొని ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. ఈ ప్రైస్ మళ్ళీ ఇంకో 2-3 డేస్లో పెరిగిపోయినా నేనేం చేయలేను. ఇది జస్ట్ ఒక ఆఫర్ కింద 2999 ఇస్తున్నాను. దాని తర్వాత యాక్చువల్ ప్రైస్ వచ్చి 12,999 రూపాయలు. కానీ ఇప్పుడు జస్ట్ అందరికీ రీచ్ అవ్వడానికి, అందరికీ అందుబాటులో ఉండడానికి ఈ ప్రైస్ తీసుకొచ్చాను. నెంబర్ నోట్ చేసుకోండి, చాట్ బాక్స్లో ఎవరన్నా పెట్టండి, ప్లీజ్ హెల్ప్ మీ. నేను ఎందుకంటే నేను టైప్ చేయలేను ఇక్కడ. 888-61-3-88-71 888-61-3-88-71 ఇది నా రెగ్యులర్ నెంబర్ అండి. ప్రతి నా ఫేస్బుక్లో కూడా పైన ఎక్కడో ఉంటుంది, నేను కావాలంటే ఈ డిస్క్రిప్షన్లో కూడా పైన పెడతాను. 888-61-3-88-71 ఇదే నెంబర్ అండి. ఈ నెంబర్కి జస్ట్ మీరు వాట్సాప్ పెట్టండి. మై సిన్సియర్ రిక్వెస్ట్, మీకు కనుక ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ మీకు నచ్చాయి అనిపిస్తే ఒక్క షేర్, ఒకే ఒక్క షేర్ మీరు ఈ వీడియోని జస్ట్ షేర్ బటన్ కొట్టి మీ వాట్సాప్ గ్రూప్స్లో, మీకు ఫ్యామిలీ గ్రూప్స్ దాదాపు ఒక 10-20 ఉంటాయి, ఆ గ్రూప్లో షేర్ చేయండి. మీకు మీకు సోషల్ మీడియా గ్రూప్స్ కానీ లేకుంటే ఫేస్బుక్ గ్రూప్స్ కానీ ఉంటాయి, దాంట్లో షేర్ చేయండి. దయచేసి స్కూల్ స్టార్టింగ్లో వాళ్ళు పడే ఈ 5 విషయాల్ని కనుక పేరెంట్స్ జాగ్రత్త పడితే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు, ప్రభాకర్ గారు, వెంకట అనుష గారు, శ్రావ్య గారు, నెంబర్ టైప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. 888-61-3-88-71 ఈ నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. కంటిన్యూస్గా మీరు హాయ్ అని పెడితే ఆటోమేటిక్ మెసేజ్ వస్తుంది, అది ఆటోమేటిక్ సిస్టమ్ చేస్తాం అందుకోసం. సో రిజిస్టర్ చేసుకోవాలంటే సూపర్ స్కూల్ ఈ సంవత్సరం థీమ్ వచ్చి MIP, మైండ్ఫుల్ ఇంటరాక్టివ్ పేరెంటింగ్. ఇంకెందుకు ఆలస్యం? సో లెట్ అస్ మీట్ ఆన్ జూన్21. ఫస్ట్ కోర్స్ ఏంటి తెలుసా? ఫైనాన్షియల్ లిటరసీ. దీంట్లో 4 ఏజ్ గ్రూప్స్ ఉన్నాయండి. 4-6 మీ పిల్లలు 4 నుంచి 6 సంవత్సరం అయితే మీరు ఈ ఏజ్ గ్రూప్లో రిజిస్టర్ అవ్వచ్చు, లేదా 7 నుంచి 9 సంవత్సరం అయితే ఈ ఏజ్ గ్రూప్లో రిజిస్టర్ అవ్వచ్చు, లేదా 10 నుంచి 12 సంవత్సరం అయితే 3 ఏజ్ గ్రూప్లో రిజిస్టర్ అవ్వచ్చు, లేదా 13 నుంచి 15 సంవత్సరం అయితే ఈ 4 ఏజ్ గ్రూప్లో. డెఫినెట్గా ఏజ్ గ్రూప్ వైజ్గా ఈ కోర్సులు కూడా డిజైన్ చేస్తున్నాను. కొన్ని కోర్సులు నార్మల్గా ఉంటుంది, కొన్ని కోర్సులు మాత్రం ఏజ్ గ్రూప్ వైజ్. 4-6 ఇయర్స్ వాళ్ళకి కేవలం వాళ్ళకి కాయిన్ అంటే ఏంటి, సేవింగ్ అంటే ఏంటి, ఎలా సేవ్ చేయాలి, సేవింగ్లో ఎన్ని మార్గాలు ఉంటాయి, అవన్నీ వాళ్ళకి నేర్పిస్తాం. తర్వాత ఏజ్ గ్రూప్ కల ఇది ఫస్ట్ కోర్సు మాత్రమే, ఇంకా ఇలాంటివి 12 ఉంటాయి. ప్రతి పేరెంట్కి ఇది వన్ స్టాప్ సొల్యూషన్. అంతే, ఇక్కడ చేయాల్సింది నేను పిల్లల్ని ఎక్కువ ట్రైన్ చేయను, పేరెంట్స్ని ఎక్కువ ట్రైన్ చేస్తాను. అంతే కదా, 4వ సంవత్సరం పిల్లడికి టక్కన అర్థం కాదు, కానీ పేరెంట్స్ చెప్తుంటే అరే మా నాన్న ఎంత సూపర్ రా, మా అమ్మ ఎంత సూపర్ రా అని పేరెంట్స్ రియల్ హీరోస్ అవ్వాలి. ఎవడో మొదటి స్టెప్ మేకప్ వేసుకొని నటించే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు హీరోస్ అని వీళ్ళు అనుకోవడం కాదు,
ఇంట్లో రాత్రింబవళ్ళు నీకోసం కష్టపడే అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళు నీకోసం ఏదైనా చేయగలుగుతారని చెప్పి వాళ్ళు నీకు హీరోస్ అవ్వాలి. అందుకే పేరెంట్స్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను. పేరెంట్సే నిజమైన హీరోస్. ఎంత హీరోస్ కాకుంటే, అమ్మ ఎంత పిచ్చిది కాకుంటే, నిజంగా అమ్మ పిచ్చిదేనండి, మా అమ్మతో సహా ఎంత పిచ్చిది కాకుంటే, తన లైఫ్ని చూసుకోకుండా, తన కెరియర్ని చూసుకోకుండా, తన నిద్రని చూసుకోకుండా, తన జీవితాన్ని చూసుకోకుండా, తన ఆరోగ్యాన్ని చూసుకోకుండా అన్నీ త్యాగం చేయగలిగే ఫస్ట్ లెజెండ్ ఎవరన్నా ఉంటే నాకు తెలిసి మదర్ అండి. కానీ ఇప్పుడు సమాజం, ఇప్పుడు పిల్లలు ఆ మదర్ని ఎంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటే, ఏం చేసావు నా కోసం, ఏం చేసావు, అరే ఏం చేసావని తల్లి చెప్పాల్సిన అవసరం లేదురా. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా నువ్వు చూస్తున్నావు చూసా, అదంతా కొన్ని లక్షల కోట్లు ఇచ్చినా ఎవ్వరు చేయలేని ఒక తల్లి మాత్రమే చేస్తుంది. అర్థమవుతుందా? ఆ తల్లి త్యాగానికి సంబంధించి నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తున్నాను, రైట్? సెకండ్ది, పర్ డే హౌ మెనీ అవర్స్ ఉండదండి ప్రభాకర్ గారు, పర్ డే హౌ మెనీ అవర్స్ ఉండదు, కేవలం వారానికి ఒక, అది ఒకసారి మీరు ఎంఐపి వీడియో ఉంటుంది, అది చూస్తే మీకు అర్థమవుతుందండి. సెకండ్, నాన్న నీ ఒంటి మీద ఎప్పుడు కొత్త బట్టలు ఉంటాయి, బీరువాలు ఎక్కువ బట్టలు ఎవరికి ఉంటాయంటే ఒక్క పిల్లలకు ఫ్యామిలీకి ఉంటాయి, కానీ నాన్నకు ఉండవు. ఆయన తలుచుకుంటే రోజు బయట బిర్యానీ తినొచ్చు, కానీ అక్కడ తినే తిండి కంటే నా పిల్లాడికి తీసుకొని వచ్చి ఆ పిల్లాడు తింటుంటే దాంట్లో ఆనందం వెతుకునే అమాయకుడు, కుటుంబం కోసం బతకగలిగిన మూర్ఖపు వ్యక్తి ఎవరన్నా ఉంటే ఒక తండ్రి మాత్రమే. చొక్కా బాగానే ఉంటుంది, లోపల బనీన్ ఎంత చినిగిపోయి ఉంటుందో, లోపల గుండెల్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఒక తండ్రికి మాత్రమే తెలుస్తుంది. అటువంటి తండ్రిని వదిలేసి ఎవడో వాడికి ఎవడికో కటౌట్లు కట్టి, వాడికి ఎవడికో మేకప్లు కట్టి, వాడెవడో వెనకాల పడుతూ ఉంటే ఇంకెప్పుడు నువ్వు తెలుసుకుంటావు? అందుకే నేను అప్పుడు అనిపించింది, నిజమైన హీరోస్ ఎవరన్నా ఉంటే నాకు తెలిసి అమ్మా నాన్న. వాళ్ళని మెచ్చుకోకుండా, వాళ్ళని వాళ్ళని రికగ్నైజ్ చేయనంత కాలం మీ పిల్లలు ఎదిగినట్టే కాదండి, మీ పిల్లలు మంచి సిటిజన్సే కాదు. ఎవరైతే అమ్మా నాన్న రైట్ వేలో మెచ్చుకుంటారు, ఎవరైతే అమ్మా నాన్న కష్టాన్ని గుర్తిస్తారో, నాకు తెలిసి వాళ్ళు నిజమైన పిల్లలు. దయచేసి, మై సిన్సియర్ రిక్వెస్ట్. అందుకే ఆ పిల్లలకి మీరే హీరోస్ అవ్వాలి. అలా హీరోస్గా నేను ట్రైన్ చేస్తున్నాను ఇప్పుడు. లాస్ట్ గత 12 సంవత్సరాల నుంచి ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నా అవన్నిటికీ సొల్యూషన్స్గా ఇది తయారు చేస్తున్నాను. మీకు ఉపయోగపడుతుందంటే దయచేసి మీరు రిజిస్టర్ అవ్వండి. ఖచ్చితంగా ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. పిల్లలకి నేను నేర్పించను, నేనెవరు బాస్? నేను ఎందుకు నేర్పించాలి? మీరు నేర్చుకోండి. మీరు నేర్పిస్తే వాడు రేపు పెద్దయ్యాక, మా నాన్న నాకు సెకండ్ క్లాస్లో నేర్పించే సేవింగ్ అనే టెక్నిక్ ఈరోజు నా జీవితాన్ని మార్చింది, మా నాన్న నాకు 8వ క్లాస్లో బడ్జెటింగ్ ఎలా ఇవ్వాలన్నదే, ఈరోజు కంపెనీలో నేను ఒక కంపెనీ బడ్జెట్ ప్లాన్ చేస్తే ఎవడు నన్ను ఇప్పటిదాకా బీట్ చేసి ఎవడెవ్వడు లేడు, అసలు సంపాదించడం ఎలా అనేది నాకు 7వ క్లాస్లో నా తండ్రి నాకు నేర్పిస్తే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అనే డైలాగ్ పడుతూ ఉంటే అంతకంటే ప్రౌడెస్ట్ మూమెంట్ ఒక తండ్రికి ఏది ఉండదు. ఒక తల్లిగా ఎమోషన్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఒక తల్లిగా మీరు అవన్నీ నేర్పిస్తూ ఉంటే రేపటి రోజున వీడు పెద్దయ్యాక, నేను ఇప్పటికీ ఇంతమంది టీంని హ్యాండిల్ చేస్తున్నా అంటే, వాళ్ళందరికీ ఒక లీడర్ లాగా ఉన్నానంటే, ఆ రోజు నా తల్లి నా ఆలోచనలు నాటిన ఒక విత్తనమే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పుకోగలిగితే ఎలా ఉంటుంది చెప్పండి? అది మీరెందుకు కాకూడదు? మీరు కానంత కాలం బయట సినిమాల్లో ముదనస్టపు యాక్టింగ్ చేసి, లేకుంటే ముదనస్టపు చెడు విషయాలు నేర్పించి వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ప్రలోభ పడుతూ ఉంటారు. దయచేసి మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వండి. అందుకే వారానికి ఒక గంట ఇన్వెస్ట్ చేస్తాను ప్రతి పేరెంట్కి, నేను ట్రైన్ చేస్తాను, రండి నేర్చుకుందాం, పిల్లలకి నేర్పిద్దాం, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. వీలైనంత మందికి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. గ్రూప్స్లో ఈ లింక్ని తీసుకెళ్ళి మీ వాట్సాప్ గ్రూప్లో, వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. అట్ ద సేమ్, ఎందుకు ఇంత స్వార్థంగా చెప్తున్నానంటే, ఏమి సినిమా పోస్టర్ రిలీజ్ అయితే షేర్ చేస్తారు, అవన్నీ షేర్ చేస్తారు కదా, నేను చెప్పే మంచి విషయం మీకు అనిపిస్తేనే మీరు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మళ్ళీ ఇంకో లైవ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యాపీ పేరెంటింగ్. థ్యాంక్ యూ.